చనిపోయిన వాళ్ళు భూలోకంలోకి రారు. కానీ సౌలు గారు సమూయేలు గారు చనిపోయినప్పుడు ఒక సోద చెప్పి ఆమెను తీసుకొస్తే సమూయేలు గారు పైకి వస్తారని బైబిల్లో రాసింది. అదేంటి అసలు అర్థం కాలేదండి. ఓకే ఓకే అమ్మ కూర్చోండి. సమూయేలు గ్రంథం, సమూయేలు గ్రంథంలో మీరు అది తెరిచి పెట్టుకోండి. మొదటి గ్రంథాన్ని సహోదరు అడిగిన ప్రశ్న ఏంటంటే, చనిపోయిన వారు భూమి మీదకి ఇక రారు, మరి సౌలు ఎందుకు వచ్చాడు అని. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, ప్రశ్నకు ఒక ప్రశ్న. చనిపోయిన వారు భూమి మీదకి రారు అన్న రూల్ ఎవరిది? ఎవరిది? దేవుడిది. రారు అన్న క్వశ్చన్ నేను రేజ్ చేస్తున్నా, రారన్న రూల్ ఎవరిది? రానివ్వని వారు ఎవరు? దేవుడు. చనిపోయిన వారిని రానివ్వడు ఆయన, కానీ రూల్స్ పెట్టేది ఆయనే, రూల్స్ బ్రేక్ చేసేది కూడా ఆయనే. మరి ఎక్కడుంది ఇది ఇలా అంటే, అన్న అని ఒక తల్లి ఉంది, ఒకరోజు ప్రార్థన చేసింది. ప్రార్థనలో మరి ఎందుకు ఆ మాట ఉందో నాకు తెలియదు, కానీ ఒక మాట ఉంది, ఆ మాట మనకు చాలా అవసరం. మొదటి సమూయేలు గ్రంథం 2:6, జనులను సజీవులు గాను మృతులను గాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించువాడు ఆయనే. ఏమైందట, జనులను సజీవులు గాను మృతులు గాను చేయువాడు ఆయనే. చచ్చిపోయిన వాడిని బతికించేది ఆయనే, బతుకున్న వాళ్ళని చంపేది కూడా ఆయనే, చనిపోయిన పాతాళానికి పోయిన కూడా తీసుకొచ్చేది ఆయన. ఈ లెక్కన సౌలుని తీసుకొచ్చింది ఎవరు? దేవుడే. మరి సోదిగత్తి ఎవరు? సోదిగత్తి ఒక సోది చెప్తే పోతుంది. సోదంటే ఏంటి? సోదే నిజంగా అంది. సోదంటే ఏంటి చెప్పండి? సోది. సోదంటే వాస్తవం కానిది. మరి ఆవిడ పిలిస్తే సౌలు గారు వచ్చినవేంటి? దాని అర్థం ఏంటంటే, దేవుడు సమూయేలుతో దేవుడు సౌలుతో మాట్లాడటం ఇష్టపడలేదు ఆయనకి, ఇష్టం లేదు అసలు. ఎందుకంటే పరిశుద్ధాత్మని బాధ పెట్టేశాడు ఆయన. ఎప్పుడైతే సౌలు ఎప్పుడైతే సమూయేలు చెప్పే బాగా అలవాటు, సమూయేలు యుద్ధానికి వెళ్ళమంటే వెళ్ళేవాడు, సమూయేలు కూర్చోమంటే కూర్చునేవాడు. అసలు సమూయేలు ద్వారానే అభిషేకం జరిగింది. ఎవరికి? సౌలుకి. సౌలుకి ఎవరు కమాండ్స్ ఇచ్చేవారంటే సమూయేలు ఇచ్చేవాడు. ఎంతమంది జోస్యాలు చెప్పినా, ఎంతమంది చెప్పినా సమూయేలు అనే ఆయన చెప్పకపోతే ఈయనకి మనసు అదోలా ఉంటుంది అనమాట. అందుకే ఇంక అన్నీ తిరిగి తిరిగి ఆత్మీయ తీవ్రతలో నాశనానికి ఎక్కడికి వచ్చాడంటే, దేవుని సంప్రదించాల్సిన బదులు, ప్రవక్తను సంప్రదించడానికి బదులు కర్ణపిశాచ తంత్రంగా సోదిగతిని సంప్రదించాడు. అంటే ఇంకెంత నాశనం అయిపోయాడు చూడండి. వెళ్ళిన వాడికి బుద్ధి చెప్పాలని, సౌలు గారికి బుద్ధి చెప్పాలని ఈ సోదిగతి అప్పటి వరకు వ్యాపారం చేసి బతుకుతుంది. ఎవరు? ఈవిడేదో సోది చెప్తే, అది వచ్చి వాళ్ళందరూ సోది పేయచ్చు, వాళ్ళందరికీ ఏదో సోది మాటలు చెప్తే డబ్బులు సంపాదిస్తుంది. అప్పుడప్పుడు మీరు చూడండి, మా నన్ను చిన్నప్పుడు తీసుకెళ్లారండి, మాకు చనిపోయింది మంచి 7th class ఏజ్కి వచ్చినప్పుడు, నేను చాలా చిన్నోడిని. మాకు చచ్చిపోయిన తర్వాత మా అక్కొత్తది అన్నారు అక్కడ, ఎక్కడ సోది దగ్గర తీసుకెళ్ళారు. తీసుకెళ్ళాక మాకు రావడం ఏంటి, మాకేం రాదు, మరి ఈవిడ వస్తుందని చెప్తుంది, మా బ్యాచ్కి ఏం తెలియక ఆవిడ వస్తుందని చెప్తుంది. మా బ్యాచ్ ఎవరు? మా పేరెంట్స్ వీళ్ళందరూ. తీసుకెళ్ళరు, ఏదో చెప్తుంది, చెప్తూ ఆ వచ్చాను, ఆ ఎలా ఉన్నా అమ్మా, ఎవరమ్మా తెలియదు ఆవిడకి, ఎలా ఉన్నాను అన్న, ఇలా చెప్పి లాంగ్వేజ్ మాట్లాడింది, అదే నిజం అనుకున్నారు. ఈవిడ కూడా ఏం చెప్తుందంటే, అలా చెప్తూ ఇలాంటి సోది మాటలు చెప్తుంది. ఎవరు? సౌలు దగ్గర ఇలాంటి ఆమె. సడన్గా ఏమైందంటే, తను ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయను, తను ఎప్పుడూ చూడని ఒక కార్యం ఆ రోజు జరిగిపోయింది. టపాలమని భూమిలోంచి ఎవరు బయటకు వచ్చేస్తున్నట్టు కనబడేసరికి అక్కడ రాయబడిన మాట అంటే కేకలేసేసిందంట. ఎవరు? దీన్ని నీకు అలవాటు కదా ఆత్మంతో మాట్లాడడం, కేకలేస్తున్నావేంటి, అలవాటు అయింది నువ్వు కేకలేయకూడదు అంటే. ఈవిడికి అలవాటు లేదు, ఎప్పుడు అలవాటు లేని ఈవిడ ఎందుకు కేకలేస్తుంది? ఇదేంటి నా సర్వీస్లో ఎప్పుడు చూడలేదు, నిజంగానే ఎవడు వచ్చేస్తున్నాడు బయటికి కేకలేస్తుంది అంటే. మరి ఎందుకు దేవుడు ఆ టైంకి అలా ఉపయోగించుకున్నాడంటే, సమూయేలు ద్వారా సౌలుకి బుద్ధి చెప్పాలనుకున్న ఆ టైంలో ఒక రెఫరెన్స్గా సోదిగతిని పెట్టాడు తప్ప సోది శక్తి వలన రాలేదు. సోదికి శక్తి లేదు, ఆమెకి ఏమీ లేదు. మరి ఎలా వచ్చాడంటే, దేవుడు కలగజేసుకుని సమూయేలును పంపి సౌలుకి బుద్ధి చెప్పాడు, అందుకు ఉపయోగించుకున్నాడు తప్ప సౌలు రమ్మంటే వచ్చిన వాడు ఏమి కాదు. ఒకవేళ వాళ్ళ వల్లనే ఆత్మలు బయటకు వస్తే, నేను మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళ వల్లనే ఆత్మలు బయటకు వస్తే ఎలక్షన్ వాళ్ళందరూ ఎవరిని సంప్రదించాలి చెప్పండి, మరి అది మ్యాటర్. ఇంకా వాళ్ళు వచ్చి ఆత్మ ఆ ఓట్లు అక్కడ వేస్తే గొడవే ఉంది ఇంకా.
లేవు అలాంటివి జరగవు, ప్రాక్టికల్గా వర్క్అట్ అవ్వదు, అవన్నీ జరగవు. అందుకే ఆవిడ కేకలు వేసిందని రాయబడిన చివరి అధ్యాయంలో కేకలు చూడండి, ఒక వచనం చూసి ముగించేద్దాం. 28:11 మొదటి సమూయేలు గ్రంథమా 28:11 ఆ స్త్రీ నీతో మాట్లాడుటకై నేను ఎవరిని అలా చెబుతూ 12 వచనంలో ఆ స్త్రీ సమూయేలును చూసినప్పుడు బిగ్గరగా కేకలు వేసి, నీవు సౌలువే, నీవు నన్ను ఎందుకు మోసపుచ్చుతువని సౌలుతో చెప్పగా, రాజును భయపడవద్దు, నీకేమి కనబడిందని ఆమెను అడగగా, ఆమె దేవతల్లో ఒకడు. నేను అంటున్నాను బాగా వినండి, దేవతల్లో ఒకడు. సౌలు దేవత, సమూయేలు దేవత కాదు. ఈమె ఆత్మలతో మాట్లాడుతున్నప్పుడు ఈమెకి ఎవరు కనబడ్డారని చెప్తుంది? దేవతల్లో ఒకరు కనబడ్డ అంటే ఈవిడికే క్లారిటీ లేదు, ఎవరికి రప్పించే ఆవిడకి. దేవతల్లో ఒకడేంటి, ఆయన దేవత కాదు, దేవుడు కాదు, మరెవరు, సామాన్యమైన ఒక మనుష్యుడు, ఒక ఆత్మ. ఆయన బయటకు వస్తున్నప్పుడు క్లారిటీ లేని మాటలు మాట్లాడి భయపడిపోయి వణికిపోతుంది, కేకలేసేస్తుంది. ఆ టైంలో అన్నది ఆయన వచ్చేది ఎవరు, ఎలా ఉన్నాడు పోలికలు చెప్పంటే వృద్ధుడే, దుప్పటి కప్పుకుని ఉంటాయి. అప్పుడు కన్ఫర్మ్ అయ్యాడు ఎవరు, ఆవిడికి తెలియలేదు కానీ ఆయన ఎలా ఉన్నాడు చెప్పంటే అప్పుడు ఈయన గుర్తుపెట్టాడు ఎవరు, సౌలు గారు. కాబట్టి శక్తులు సౌలుకి లేవు, కర్ణపిశాసం కలిగిన వారికి లేవు, ఎవరికి లేవు, ఎవరికి దేవుడు తప్ప ఇంకెవరు చచ్చిన వారిని బతికించలేడు, పోయిన వారిని తప్ప ఆయన మాత్రమే చేయగలిగేవరు చేయలేరు. కథమోగయా.